మతాన్ని కూడాను అతలాకుతలం చేస్తూ మానవాళి యొక్క మనుగడకే అప్పుడప్పుడు ఛాలెంజ్ చేస్తున్నటువంటి ప్రాణాంతకమైన వ్యాధి కోవిడ్ గతంలో ఎన్నో విపత్కర పరిస్థితులు చూసినప్పుడు కూడాను ఇంతటి ప్రమాదకరమైనటువంటి వ్యాధి ప్రపంచానికి ఒక సవాల్ విసిరినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహమ్మారి బారి నుండి మానవాళిని కాపాడడానికి రక్షించుకోవడానికి ప్రపంచం మొత్తం ప్రపంచ నేతలందరూ కూడాను తలమునకలై దీని కట్టడి చేయడానికి అవసరమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని మొత్తాన్ని కూడాను అందుబాటులో వినియోగంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవిడ్ ప్రారంభ దశ నుంచి కూడాను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఈ కోవిడ్ను బారిన పడకుండా రక్షించుకోవటానికి ఒకవేళ దానికి ఎఫెక్ట్ అయినటువంటి ప్రజలను పరిపూర్ణ సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా కాపాడుకోవటానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టి భారతదేశంలోనే కోవిడ్ నియంత్రణకు సంబంధించి అగ్రస్థానంలో నిలబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి యుఎన్ లాంటి సంస్థలు కానివ్వండి ప్రపంచ ఆరోగ్య సంస్థలు కూడాను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోవిడ్ నివారణకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యలన్నిటిని కూడాను అభినందించినటువంటి పరిస్థితులు ఒకవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతూ ఎంతటి ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడుతున్నప్పుడు కూడాను లెక్క చేయకుండా ఆర్థిక పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు కన్నగడును ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో మరలా సెకండ్ వేవ్ కొంచెం ప్రమాదకరంగా ఉద్భవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచానికే ఈ కోవిడ్ నివారణకు సంబంధించి అవసరమైనటువంటి వ్యాక్సినేషన్ అందించేటటువంటి ఖ్యాతి కీర్తి మన భారతదేశం నుంచే సప్లై చేయటం మనకు భారతదేశానికి ఆ గౌరవం లభించడం అనేటువంటిది ఈ సందర్భంగా అభినందించదగినటువంటి విషయం ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యంగా రేపు April 1వ తేదీ నుంచి ఈ కోవిడ్ నివారణకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ గ్రామ సచివాలయాల్లోనే అందుబాటులో ఉండే విధంగా అవసరమైన రకాల చర్యలన్నింటినీ కూడా తీసుకోవటమే కాకుండా ఒక సందేశాన్ని కూడాను రాష్ట్ర ప్రజానీకానికి పంపించాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గుంటూరులో April 1వ తేదీన వారే స్వయంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి భారత్పేట సచివాలయం 140వ సచివాలయంలో వారు వ్యాక్సినేషన్ తీసుకోవటం అనేటువంటిది ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి ఈ వ్యాక్సినేషన్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి అపోహలు ప్రజల్లో ఉన్నాయి అలాంటి అపోహలన్నింటినీ కూడా అధిగమించి మనల్ని మనం రక్షించుకోవటానికి మరి ఈ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా ప్రతి పౌరుడు కూడాను వేయించుకోవాలని చెప్పేసి ఉపయోగించుకోవాలని చెప్పే ఆలోచనతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి రావటం వారే స్వయంగా వ్యాక్సినేషన్ వేయించుకోవటం అనేటువంటిది స్వాగతించదగినటువంటి విషయం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే కోవిడ్ నివారణకు సంబంధించి మానవాళిగా ప్రభుత్వం నిబంధించినటువంటి నిబంధనలు కానివ్వండి మన కనీస జాగ్రత్తలు మనల్ని మనం పాటించుకుంటూ అదే క్రమంలో ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి సలహాలు సూచనలు కూడా పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.